ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం కొనసాగనుంది ముఖ్యమంత్రి దళిత సాధికారిత కార్యక్రమంపై అన్ని పార్టీ నేతలను సీఎం ఆహ్వానించారు అయితే కార్యక్రమానికి బీజేపీ నో చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాగా వామపక్ష పార్టీల నేతలు సమావేశానికి హాజరు కానున్నారు సుమారు కొన్ని సంవత్సరాల తర్వాత సీఎం కేసీఆర్ దళితుల సాధికారిత పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యంగా దళితుల అభివృద్ధికి కావలసిన అంశాలపై చేపట్టాల్సిన కార్యాచరణను చర్చించడంతో పాటు ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలను సీఎం ఆహ్వానించారు అయితే ఈ సమావేశానికి బీజేపీ నో చెప్పింది అయితే కాంగ్రెస్ మాత్రం డైలమాలో కొనసాగుతున్నట్టు సమాచారం ఎందుకంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తర్వాత ఆ పార్టీపై చాలా విమర్శలు చెలరేగాయి టీఆర్ఎస్ కు బి పార్టీ ఆరోపణలు వచ్చాయి పిలవగానే ఆ తర్వాత పార్టీలో కూడా కొంత అంతర్గత విభేదాలు రావటంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు మళ్లీ సీఎం ట్రాప్ లో పడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది దీంతో సీఎం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి వెళ్లాలా వద్దా అనే కోణంలో ఆలోచిస్తున్నారు అయితే దళిత మహిళ మరియమ్మ మృతిపై మొదటి నుండి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అఖిల పక్ష సమావేశానికి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు దళితులకు న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్తామని ప్రకటించారు దళితుల సాధికారతపై ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వెళ్లకుండా ఉండటం వల్ల దళిత వర్గాల్లో వ్యతిరేక భావం ఏర్పడే అవకాశాలుంటాయి ఇక అఖిలపక్ష సమావేశానికి వామపక్షాల నుండి సిపిఐ నుండి పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిపిఎం నుండి ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరో ఇద్దరు పార్టీ సభ్యులు కూడా హాజరుకానున్నారు ఇప్పటికే ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలోనే దళితుల అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకున్నారు వారి అభివృద్ధికి ప్రత్యేకంగా వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించారు ఇతర పథకాలతో సంబంధం లేకుండా వీటిని దళితులకు నేరుగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దీనిపై విధి విధానాలు నేటి సమావేశంలో ఖరారు కానున్నాయి